नेल्लूरु जिल्ला मरिपाडु मंडलं इस्कपल्लिलो पेदलु सागु चेसुकुंटुन्न सीजेएफएस भूमुलनु पेद प्रजलतो कलिसि सीपीएम पार्टी जिल्ला कार्यदर्शि मूलं रमेश सीपीएम सीनियर नायकुलु राजगोपाल्लु परिशीलिंचारु। ई संदर्भंगा आयन वारिनि पलु विवरालु अडिगि तेलुसुकुन्नारु। अनंतरं मूलं रमेश राजगोपाल्लु मात्लाडुतू 2007 नुंडि सागु चेसुकुंटुन्न भूमुलनु पेदलके भू हक्कु पत्रालु अंदजेयालनि प्रभुत्वान्नि डिमांड् चेशारु। भू पोराटंलो ओडिदुडुकुलु एदुरवुतायनि अंदरू समष्टिगा कलिसि एदुर्कोवालन्नारु। दिवंगत माजी एम्मेल्ये जक्का वेंकय्य आध्वर्यं అప్పట్లో 600 మందితో మంటలంలో భూపోరాటాలు చేశామన్నారు। రెవెన్యూ వ్యవస్థ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని వాలంటీర్ల నుండి అధికార పార్టీ నాయకులు ఏ పని చేయమంటే ఆ పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు। వెంటనే ఉన్నతాధికారులు స్పందించి పేద ప్రజలకు న్యాయం చేయాలని వారు కోరారు। లేని పక్షంలో తమ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య, ఆత్మకురు సీపీఎం కార్యదర్శి డేవిడ్ రాజు, నాగయ్య మండల కార్యదర్శి రహమతుల్లా, సిఐటియు నాయకులు రత్తయ్య, ఐద్వా మండల కార్యదర్శి శ్యామలమ్మ, నాయకులు గంగినేని తిరుపతి, సుధాకర్ మరియు సాగు రైతులు పాల్గొన్నారు। మరిపాడు మండలం సంబంధించి ఇస్కపల్లి గ్రామానికి సంబంధించి ఇక్కడ పేదలు 70 ఎకరాలు భూమిని సాగు చేసుకుంటున్నారు। వర్షాల మీద ఆధారపడి మిను ఉలవ ఇలాంటి పంటలు వేసుకుంటూ సాగిస్తున్న ఈ టైంలో ఇతరులు 30 ఎకరాలు 40 ఎకరాలు ఆక్రమించినటువంటి ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి తీసుకొని పట్టాలు తెచ్చుకుంటున్నారు। కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి పేదలకు గతంలో ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూముల్ని ఈ రోజు వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చి ప్రభుత్వం వెంటనే సాగు చేసుకునేటువంటి వాళ్ళకి ఇస్కపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ ఇవ్వాలనేటువంటిది సిపిఎం పార్టీగా మేము అధికారులు గాని కలెక్టర్ గాని కలిసి వాళ్ళకి న్యాయం చేసే వరకు నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। ఇస్కపల్లి మండలం ఎల్లపాడు పంచాయతీ ఇస్కపల్లి గ్రామంలో సుమారు 1500 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది। 2007 సంవత్సరంలో సిపిఎం పార్టీ వ్యాపార కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ 1500 ఎకరాల భూముల్ని ఆక్రమించి పేదలందరూ సాగు చేసుకోమని చెప్పి ఆనాటి కలెక్టర్ ఎంఆర్ఓ వీళ్ళందరూ కూడా ఆర్డీఓ అందరూ కూడా తెలియజేయడం జరిగింది। అప్పటి నుంచి ఇస్కపల్లి గ్రామంలో ఉండేటువంటి బీసీలు ఎస్సీలు ఇతర పేదలు దాదాపు 300-400 ఎకరాలు ఇక్కడ వాళ్ళు సాగు చేసుకుంటున్నారు। వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పి స్థానిక ఎంఆర్ఓతో ఆర్డీఓతో కలెక్టర్తో అనేక మార్లు పేదవాళ్ళు అర్జీలు ఇచ్చారు। ఈ రోజు కూడా ఇక్కడికి వచ్చి చూసినప్పుడు వాళ్ళు సాగులో ఉన్నారు। వాళ్ళు వ్యాపార పంటలు సాగు చేసుకొని దీనిమే జీవిస్తున్నారు। వాళ్ళకి ఇతర ఎలాంటి పొలాలు లేవు। వాళ్ళు అందులో తలా 2 ఎకరాలు 3 ఎకరాలే చేసుకునేది। గత 2007 నుంచి ఇప్పటికి 18 సంవత్సరాలు అయితే పేదవాళ్ళు కనీసం సాగు కూడా రాయలేదు। ఇక్కడ ఉండేటువంటి అధికారులు అట్నే అధికార పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా ఈ భూములు పేదలకు వచ్చేదానికి ఎలాంటి కృషి చేయలేదు। కానీ సిపిఎం పార్టీ వ్యాపార కార్మిక సంఘం ఈ భూముల్ని ఈ గ్రామంలో ఉండేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది డాక్టర్లను తయారు చేసిన ఘనత రత్నంది। ఇది కాదనలేని సత్యం। రత్నం విద్యా సంస్థ నుంచి డాక్టర్ కిషోర్ రత్నం మరో ముందరికి వేస్తోంది। నాణ్యమైన విద్యను అందించడంతో పాటు 20 ఏళ్ల అనుభవం గల సీనియర్ ఫ్యాకల్టీలచే అత్యుత్తమ బోధనతో డాక్టర్ కిషోర్ రత్నం నీట్ అకాడమీ ప్రారంభం। నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు జరుగుతున్నవి। ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్టులపై స్పెషల్ ఫోకస్. నీట్ లో 400కు పైగా మార్కులు సాధించిన వారు మాత్రమే అర్హులు। పరిమితి సీట్లు మాత్రమే కలవు। ఆల్ లిటర్ గర్ల్స్ బేస్ కలర్స్ మరియు ఫస్ట్ యూనివర్సిటీ ఏసీ క్యాంపస్ నియర్ ఐఎంఏ హాల్ సరస్వతి నగర్ దర్గముట నెల్లూరు। అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి 7569314523 9700805308।